వెల్కమ్ టు గార్డెన్ మ్యాన్యా విత్ మోహన్ ఇది ఒక పింక్ పర్పుల్ షేడ్ లాగా అనిపిస్తుంది కదండి కానీ కాదు ఇది యాక్చువల్గా రెడ్ షేడ్ ఎండకట్లా అనిపిస్తున్నట్టుంది దీని నిండా ఆకులే ఉన్నాయండి నిన్న చూపించిన దానిలో ఆకులు లెక్క పెట్టవచ్చు అన్నాను కదా ఇందులో పువ్వులు లెక్క పెట్టచ్చు కానీ పువ్వు చాలా పెద్ద పువ్వు అండి ఇది మూడు రోజులు నాలుగు రోజులు అయ్యి ఉంటుంది కానీ రాలదండి మనం ఎంత గట్టిగా లాగినా కానీ రాదు ఇది కూడా ఇప్పుడు ఆకులు కొంత రాలు చేస్తూ ఉంటుంది అమ్మ మొగ్గురాలిపోయింది ఇప్పుడు ఈ నవంబర్ డిసెంబర్లో పూలు ఎందుకు పాడవుతాయి అంటేనండి ఇప్పుడు ఈ పూలు ఉన్నాయి కదా ఇది బాగా ఇట్లా లోట అలాగా చాలా మన వెళ్తుంది దానిలో ఈ పూలు ఇలా ఉండి దానిలో మంచు పడుతుందండి మంచు పడి అందుకు పూలు తొందరగా పాడవుతాయి లేకపోతే పూలు పాడయ్యేది కాదు ఇవాళ ఇవి కురుసిన మంచుకి ఇదిగో ఇవా నిన్న ఇవాళ కురుస్తూ ఉంటుంది కదా ఆ నీ నీళ్ళ చుక్కలల్లో ఇలా ఉండిపోయి ఇట్లా పూ పాడవుతుంది మనం చూసుకోకపోతే ఏమవుతుందంటే నెమ్మదిగా అది ఏ చిన్న మొక్కలు అనుకోండి మనం గమనించకపోతే అది రాటింగ్ అవటానికి అవకాశాన్ని ఎక్కువ ఇస్తుంది అందుకని మనం చూసుకుంటా ఉండాలి అందుకే వర్షం పడుతున్నప్పుడు కూడా నేను వర్షం పడిన నెక్స్ట్ డే పూలన్నీ తీసేస్తూ ఉంటానండి పూలు తీసేస్తా తీసేస్తే మనకి నీళ్లు ఉండవు కాబట్టి దానిలో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మొక్క పాడవకుండా ఉంటుంది అడినియం ఎక్కువ నీళ్ళు ఎక్కువయ్యే పోతాయండి లేకపోతే పోవు అంత తొందరగా మా దానిలో ఇసుకే ఎక్కువ ఉంటుందని చెప్తాం కదా ఇదిగోండి ఇసుకే ఈ పెద్ద మొక్కలు కావాలన్నా అమ్ముతామండి ఇవి అమ్మేవే మొక్కలు సేల్లో ఉన్నవి ఇవి కావాలి అంటే మాత్రం నాకు మీరు నర్సరీకి వచ్చే తీసుకోవాలండి మేము డెలివరీ చేయడానికి లేదు చేయలేము కూడాను ఎందుకంటే ఒక్కొక్క ఒక వెరైటీ రెండు మూడు మొక్కలు ఉంటాయి కదా మనం ఏది పంపిస్తున్నాం అనేది కూడా కస్టమర్కి కావాలి అందుకని చెప్పేసి ఎవరైనా సరే పెద్ద మొక్కలు కావాలి అంటే వచ్చి తీసుకోండి Thank you thanks for watching Garden Mania with Mohan